ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నారండి? మా పార్టీ అనేది ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడ పాలకొల్లు వేరే విధంగా ఉంటుందండి, అన్నిళ్ళుగా వేరేగా ఉంటుంది. కానీ ఎక్కువ ఈ బాగా ఇష్టపడిన పార్టీ, అభిమానించే పార్టీ అనేది ఇంకా జనసేన అండి. వేరే పార్టీ దాంట్లో సమస్య లేదండి. కానీ యాక్చువల్గా సిన్సియర్ అంటేనే పవన్ కళ్యాణ్ అంటే సిన్సియర్. అటువంటి వ్యక్తి మళ్ళీ మనం వదులుకున్నామంటే మళ్ళీ 20-30 సంవత్సరాలకు అటువంటి వ్యక్తి దొరుకుతాడు దొరకడో కూడా తెలియదండి. స్వార్థం లేని మనిషి, నిస్వార్థపరుడైన మనిషి, పార్టీ మీద కేవలం ఏంటంటే జనం కోసం వచ్చిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని వదులుకోవటం మా దురదృష్టకరం అవుతుంది తప్పండి. ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్కే వేస్తామండి. గుణం నాగబాబు అని చెప్పేసి మాకు సీట్ ఇవ్వటం జరిగిందండి. పైగా గుణం నాగబాబుకి పిలిచి ఇవ్వటం గొప్పతనం అండి. అంటే ఆయన ఆశయాలకి ఈయన ఆశయాలకి కూడా చాలా దగ్గర పోలుకుంటాం. మీద ఆయన పిలిచి ఆయన సీట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఆయనకి మేము అత్యధిక మెజార్టీతో తెచ్చి నగ్గించుకునే బాధ్యత కూడా మా ఉంటుందండి. ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా విన్ అయి తీరతాడండి. నాగబాబు అనేసరికండి ముందు నుంచి ఇంచుమించి 25 సంవత్సరాల నుంచి ఆయన పార్టీలో చాలా మంచి ఫౌండేషన్ వేసి ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చారండి. కానీ దురదృష్టవశాత్తు గుణం నాగబాబు గారికి దురదృష్టకరం ఏంటంటే 5 సంవత్సరాలు పార్టీని కాపాడుకుంటూ వచ్చి చివరిసారి వచ్చేసరికి ఆకులో అన్నం పెట్టి అన్నం తినే టయాన్ని ఇంకో వ్యక్తిని కూర్చోబెట్టి లేగమ్మ అని చెప్పేసి ఇంకొక ఆయన భోజనం పెట్టాలని చెప్పేసి అని అలా ప్రతిసారి కూడా అలాగే జరుగుతుందండి. ఇది ఒకసారి కాదండి, ఇది 3 సార్లు జరిగిందంటే. అంటే అందరూ ఇప్పుడు నిమ్మల చాలా బాగా చేశాడు పాల్కొల్ని అంటున్నారు, అలాగే బాబ్జీ గారు రావడం వల్ల వైఎస్ఆర్సీపీ బలం అని అంటున్నారు. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు అండి, యాక్చువల్గా ఇసుక మాఫియాలు ఇటువంటివన్నీ ఎక్కువగా డబ్బులు తీసుకుంటారని అపవాదం మట్టికి ఖచ్చితంగా జనంలో ఉందండి. అది ఏ మేరకు వస్తుంది అనేది మనం చెప్పలేమండి. ఇంకా బాబ్జీ గారి గురించి చెప్పవసరం లేదండి. బాబ్జీ గారు అనేది ఎంత మోసం చేశారంటే అండి, వైఎస్ఆర్ పార్టీనే తిట్టిన ఆయన ఈ ఏళ ఆయన సీట్ తెచ్చుకున్నారంటే అండి, ఏళ వ్యక్తిపరంగా ఎంత మంచోడు అవ్వచ్చండి, కానీ ఎంత దిగజారిపోయారంటే ఎంత ఘోరంగా దిగజారిపోయారు బాబ్జీ గారు. అది ఓటు బ్యాంక్ అనేది మట్టికి బాబ్జీ గారికి ఎట్టి పరిస్థితిలో ఉండదండి. ఓటీ అనేది మట్టికి టీడీపీకి దీనికే పడుతుంది. విన్ అయ్యేది మట్టికి గుణం నాగబాబు, 100కి 100 పాళ్ళు కూడా గుణం నాగబాబు విన్ అవటం ఖాయం అండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.